హాయ్ యూస్ మనం నిన్న మొన్న మొత్తం కూడా అనసూయ మీద ట్రోలింగ్లు తర్వాత అణసూయ వచ్చే సీరియస్గా రెస్పాండ్ అవటాలు అనసూయను వచ్చే సాంటీ అని చెప్పేసి మొత్తం ట్రెండ్ ట్రెండ్ చేయటాలు సమతలు అంతటి ఏవో చూసాం మరి అనసూయతో పాటు కూడా రష్మి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండిది కదా మరి రష్మి మీద ఇటువంటివి ఎందుకు వైరల్ కావు ఏంటి అన్నప్పుడు ఒక చిన్నది ఒకటి కనపడింది అదేంటంటే రష్మి కూడా సోషల్ మీడియా యాక్టివ్గా ఉండి పోస్టులు పెడుతుండే బట్ కుక్కల గురించో లింక్ ఏదైనా సామాజిక బాధ్యత పరంగా ఏదైనా ఉంటే లైక్ ఆవేలో ఆమె మీద కూడా కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి కొన్ని ట్రోల్స్ వేస్తుంటాయి బట్ పట్టించుకోదు ఈవేలో ఒక అతని యొక్క కామెంట్ కనపడింది ఏంటంటే దానికి ఆమె ఫన్నీ రిప్లై ఇచ్చింది నాకు నచ్చింది అలా ఉండాలన్నమాట సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు నువ్వు సెలబ్రిటీ పొజిషన్లో ఉంటే నీకు ఫాలోవర్లు గట్టిగా ఉన్నా లేదు నువ్వు బయట బాగా కనిపిస్తూ ఉన్నా నువ్వు ఎలా ఉండాలి ఏంటంటే దానికి ఇదిగో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి రష్మి ఇదిగో నువ్వు ఎవరైనా ఏమైనా పోస్టులు పెడితే అది పట్టించుకోవు వాటికి రిప్లై లేవు సో నీతో అసలు వచ్చిన ఇబ్బందే లేదు అంటే అనసూయని ఇక్కడ టార్గెట్ చేస్తూ రష్మిని పోలుస్తూ అనసూయ వచ్చేసి కేసులు పెడతాననిద్ది తిట్టిద్ది అండ్ సీరియస్ అవుతూ ఉంటుంది మిగతా కూడా కొంతమంది చేస్తుంటారు బట్ అలా చెయ్యో ఎందుకు నీకు అసలు తెలిగే రాదు నీకు తెలుగు అసలు అర్థం కాదు అని చెప్పేసి పెట్టాడు దానికి ఏమి వచ్చేసి క్యూట్గా సింపుల్గా పండగ చేసుకో అని చెప్పేసి పెట్టేశాను ఈ న్యూస్ కూడా ఇవ్వాల్సినంత అవసరం నాకు లేదు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరికి రెస్పాండ్ అవ్వాలి ఎవరికి రెస్పాండ్ అవ్వకూడదు వాళ్ళకి రెస్పాండ్ అయినట్టయితే ఒక చిన్న మాటతోనే ఎలా మిమ్మల్ని మీరు గొప్పగా చూపించవచ్చు అన్నది ఇది ఇలా ఉండాలని చెప్తున్నాను సో నేను చెప్తే అది వేరేలా ఉండేది బట్ రష్మి చెప్పింది అంటే మీకు అర్థం కట్టని ఇంకోలా ఉంటుంది సో రష్మి చెప్పింది అదే సో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఈబెలునే ఉండండి అనవసరమైన పోస్టులకు రెస్పాండ్ అవ్వద్దు రెస్పాండ్ అయితే లేనిపోయిన కంపు పెంట చక్కగా చూ మీకు ఇబ్బందిగా ఉందనుకో డిలీట్ చేసి పడేసేయండి లేదు బ్లాక్ చేసి పడేసేయండి వాళ్ళు ఇంకా ఎక్కడో ఏదో ఒక ఇంకో వాళ్ళ కర్మ అనుకుని వదిలేసండి అంతే బట్ మీరు మాత్రం దేనికైతే రెస్పాండ్ అవ్వాలి దానికే రెస్పాండ్ అవ్వండి ఇన్ కేస్ ఎప్పుడైనా దేనికైనా రెస్పాండ్ అయినా సరే చాలా అందంగా ఉండేలాగా ఫ్లోషన్గా ఉండేలాగా హుందాగా ఉండేలాగా ఒకవేళ సరదాగా ఉండేలాగా మాత్రమే రెస్పాండ్ అవ్వండి